అమరావతికి కేసీఆర్ అదిరిపోయే గిఫ్ట్ కేసీఆర్ బహుముఖ ప్రతిభావంతుడు ఆయనలో ఉద్యమ కోణం ఉంది భావం ఉంది రాజకీయం చేయాలంటే కేసీఆర్ తరువాతే అలాగే అభిమానించాలన్నా ఆయన తరువాతే కేసీఆర్ ప్రజల గుండె చప్పుడుగా అందుకే నిలిచారు రెండవ మారు కూడా బంపర్ మెజారిటీతో కేసీఆర్ గెలిచారు రెండవ మారు కూడా బంపర్ మెజారిటీతో కేసీఆర్ గెలిచారంటే అది ఆయనకు ప్రజల పట్ల ఉన్న నిబద్ధత అంకిత భావం ప్రజలకు ఆయన పట్ల ఉన్న ఆదరణ ఇక కేసీఆర్ రాజకీయ నేత నుంచి రాజనీతి కోవిదుడిగా ఎదుగుతున్నారు ఆయనలో ఉద్యమ కాలం నాటి దూకుడు కంటే రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యమన్న భావన ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది ఇచ్చిపుచ్చుకునేందుకు కేసీఆర్ ఎప్పుడూ రెడీగా ఉంటారు అయితే చంద్రబాబు పాలనలో కేసీఆర్ను సాటి సీఎంగా కంటే ఒకనాటి తన మంత్రివర్గ సహచరుడిగా శిష్యునిగానే చూశారు ఈ ఈగోల కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాలు ఇబ్బందులు పడ్డాయి సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అనేక సమస్యలు కూడా అలాగే నిలిచిపోయాయి ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది ఇక్కడ వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి అయ్యారు దాంతో ఇద్దరి మధ్యన మంచి స్నేహబంధం ఏర్పడింది వయసు రీత్యా తేడాలు ఉన్నా మనసు రీత్యా ఇద్దరు ఒకటిగా కలిసిమెలిసి ఉన్నారు ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏపీకి తన వంతుగా ఏదో చేయాలనుకుంటున్నారట అమరావతి రాజధాని నిర్మాణం పడుతూ లేస్తూ ఉంది నిధుల కొరతతో అలాడుతోంది కేంద్రం చూస్తే పైసా వెదల్చని పరిస్థితి ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు తాజా బడ్జెట్లో జగన్ ఐదు వందల కోట్ల రూపాయలు అమరావతికి కేటాయించారు దానికి చేదోడు వాదోడుగా కేసీఆర్ సైతం తమ ప్రభుత్వం తరఫున వంద కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించనున్నారు సెప్టెంబర్లో అమరావతి రానున్న కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఈ కీలకమైన ప్రకటన చేస్తారట రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో సమానంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ రకమైన నిర్ణయం తీసుకుంటున్నారని చెబుతున్నారు సెప్టెంబర్లో గోదావరి జలాల పంపకంపై ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ ఉంది దానికోసం కేసీఆర్ ప్రత్యేకంగా అమరావతి వస్తున్నారు అప్పుడే అమరావతికి అదిరిపోయే గిఫ్ట్ జగన్ చేతుల మీదుగా ఇస్తారట ఇదిలా ఉండగా రెండు వేల పదిహేనులో అమరావతి శంకుస్థాపన జరిగినప్పుడు కేసీఆర్ ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఆ తర్వాత చంద్రబాబుతో రాజకీయ విభేదాలు పొడసూపి కేసీఆర్ ఈ వైపు చూడడమే మానుకున్నారు మొత్తానికి ఇప్పుడు కేసీఆర్ ఏపీ అభివృద్ధి విషయంలో చూపుతున్న చొరవ అభినందన ఏమేనని అంటున్నారు